హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మిత టాక్స్. నేను మా ఫామ్కి వచ్చేసాను. సో ఇదంతా మా ఫామ్ ఎక్స్టెన్షన్. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, షార్ట్లో ఫామ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నామని చెప్పేసి. సో ఇది వచ్చేసి మా ఫామ్ పాండ్. ఇంకా జస్ట్ తవ్వాము కానీ ఇంకా సిమెంట్ వర్క్ అదేం చేయలేదు. సో ఇది పైప్ లైన్ వచ్చేసి డ్రిప్పింగ్ కోసం, సైడ్ ఇక్కడ ఉన్న పైప్ లైన్ వచ్చేసి. సో మీకు అక్కడ కుప్పలు అవి కనిపిస్తున్నాయా? అదంతా ఎరువు. డ్రిప్పింగ్ కోసం పైప్ లైన్ చేసాము. సో ఇంక ఇదంతా ఇవాళ ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా కూల్పడానికి. అండ్ ఇక్కడ డ్రిప్పింగ్ టిప్స్ వేయించాలి సైడ్స్కి. సో వర్కర్స్ వస్తే ఇది ఒక వన్ డేలో వర్క్ అయిపోతుంది డ్రిప్ పైప్స్ వేసేది. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పాను కదా. సో చూడండి ఎరువు ఇది, మనది కోళ్ళది, మేకలది, బర్రెలది, అన్నిటిది పెంట ఇది వచ్చేసి. సో ఇంకా చెట్లు పెట్టకముందే ఫస్ట్ ఒక రౌండ్ అయితే మేము ఇది వేయించేసేస్తాము. సో మీకు అక్కడక్కడక్కడ కుప్పలు వస్తున్నాయనుకుంటా. డ్రిప్ పైప్స్ వేయడంతో ఇంకా ఒక్కొక్క పోల్ దగ్గర వర్కర్స్ తోటి ఎరువు చేసేస్తాము ఫస్ట్ ప్లాంట్స్ పెట్టకముందే. సో ఇంకొక వన్ వీక్లో ప్లాంట్ పెట్టడం కూడా స్టార్ట్ చేసేస్తాము. సో ఇంకా మా ఫామ్లో ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్సే కాదు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం మేము సీతాఫలక్కాయ, నిమ్మకాయ అండ్ ఇంకా జామ చెట్లు పెడదామని ప్లాన్ చేస్తున్నాము మధ్యలో అక్కడక్కడ. సో ఇంకా అప్పుడు మాకు కోతులతో బాగా ప్రాబ్లం అయింది కదా, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ పెట్టాను, చూపిస్తాను చూడండి. చుట్టూ సోలార్ ఫెన్సింగ్ పెట్టాము, త్రీచ్ పెట్టాము. సో అటు బ్యాక్ సైడ్ ఇంకా పెట్టలేదు. సో అందులో కూడా కోతులు వచ్చాయి, ఇంకా వర్క్ అవుతుంది కదా అని పెట్టలే. కానీ తర్వాత ఇంకా కార్నర్ వైపు కూడా పెట్టేస్తాము. సో ఇది కొత్తగా ఎక్స్టెన్షన్ చేసేది, ఇది ఆ ముందుకున్నది ఆల్రెడీ పెట్టింది. 1 ఇయర్ 2 మంత్స్ అవుతుంది, 14 మంత్స్ అవుతుంది మేము అవి పెట్టి చెట్లు. సో కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది 14 మంత్స్ అని చెప్పేసి. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫార్మింగ్కి ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్కి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఒక వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఛానల్లో మీరు చెక్ చేస్తే తెలుస్తుంది అండ్ నేను కమెంట్ సెక్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇలా సిమెంట్ చైర్స్ చేయించాము. సో ఫామ్కి వెళ్ళినప్పుడు కూర్చోవడానికి స్టార్టింగ్లో మధ్యలో అండ్ కార్నర్లో వేసాము. మేము ఫామ్కి ఎప్పుడు వచ్చినా ఇంకా బాక్స్ మాత్రం కంపల్సరీ తీసుకొని వస్తాము, ఎందుకంటే మార్నింగ్ వస్తే ఇంక ఈవినింగ్ వరకు కదా. లంచ్ మాత్రం ఇక్కడే చేసేసి వెళ్తాము. మా కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మట్టితోటి ఇంకా చెట్లతో అటు ఇటు. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా మైండ్లో ఎంత చిక్కాకున్నా కూడా ఫామ్కి వచ్చి వర్క్ చేస్తే మాత్రం పీస్ఫుల్గా అయిపోతుంది, మంచి స్ట్రెస్ బస్టర్లా ఉంటుంది. జామ్ చెట్లు పెడుతున్నాం కొత్తగా. రెడీ, 1 2 3 కంపతే. చాలు చాలు లెగ్గా అది వేసి మొత్తం వేసి ఎరు వేసి అంతే. ఇక పైన ఏం వేసేది అట్లా వేసేయ్యా, మట్టి వద్దా, అంతే ఉన్నదా, మట్టి కూడా ఉండాలి కదా.
అర్జున్ వదిలిపెట్టు. రౌండ్ చేయాలి నీళ్ళు ఆగడానికి అర్జున్. రౌండ్ ఎండినట్టే సడన్ గా. నన్నేమో పోయొద్దానో నువ్వే గుమనిచ్చిన. అర్జున్ నువ్వు పెట్టిన చెట్టు ఏది నానా? ఇదిరా ఇది అది రెండు. చెట్టు ఎండిపోయినట్టుందని నా చెట్టు అంట. సరే ఏదైతే రెండు మంచి బతకాలే.